మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహనిక దీక్షలో 11 రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడవ నాడైన శనివారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయి. తరువాత యాగశాల నందు శ్రీ చండీశ్వరి స్వామికి ప్రత్యేక పూజాదికలు జరిపించబడ్డాయి. అనంతరం లోక కళ్యాణం కోసం జపాలు పారాయణలు చేయబడ్డాయి. అనంతరం మండపారాధనలు, పంచావర్ణాచరణలు, శివ పంచాక్షరి, నిత్య హావనాలు, రుద్రహోమం, చండీహోమం కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి. అదేవిధంగా ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్ర పారాయణలు, హోమాలు జరిపించబడ్డాయి. హంసవాహన సేవ ఈ బ్రహ్మోత్సవాల్లో నిర్వహించబడే వాహన సేవలలో భాగంగా శనివారం సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ జరిపించబడింది. ఈ సేవలో శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో హంసవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడతాయి. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరగనున్నది. కోలాటం, చెక్క భజన, రాజభటల వేషాలు, జాంబు పదక్, జానపద పగటి వేషాలు, బొట్టబొమ్మలు, తప్పెట చిందు, జీరప్పడోలు, నందికోల సేవ, డమరుకం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఫెస్టివల్ అసలు ఏం చేస్తాను దయచేసి స్వామి విష్ణు స్వామి బ్రహ్మ స్వామి.